హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల నరేష్. మీరు చూస్తున్నారు యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB వెబ్సైట్ నుంచి మనకు ఒక అఫీషియల్ వెబ్ నోట్ విడుదలైంది. ఈ వెబ్ నోట్లో రికౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్కు సంబంధించినటువంటి డేట్స్ అయిపోయినాయి. దీనికి సంబంధించి 1525 అప్లికేషన్లు వచ్చినాయి. వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేసి జూన్ ఫస్ట్ రోజు మేము తెలియజేస్తాం. వాటిని చూసుకోవాలి అని అంటే మీరు లాగిన్లోకి వెళ్ళి మీ లాగిన్ ఐడి పాస్వర్డు ఎంట్రీ చేసిన తర్వాత ఎవరి డీటెయిల్స్, వాళ్ళు ఎవరైతే ఈ 1525 మంది అప్లై చేసుకున్నారో వాళ్ళకందరికీ డీటెయిల్స్ అందజేస్తామని తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఎడిట్ ఆప్షన్కు సంబంధించినటువంటి కీలక విషయాలు తెలియజేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎడిట్ చేసుకోవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఏ ఎడిట్కు ఎంత డబ్బులు చెల్లించాలి అని చెప్పేసి మనకు పూర్తిగా తెలియజేయడం జరిగింది. ఈ వివరాలన్నింటినీ ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్లే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించి, విద్యా ఉద్యోగ సమాచారంకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా వీడియోల రూపకంగా నేను మీ ముందుకు తీసుకొచ్చి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ఇందులో మనకు ఎడిట్ ఆప్షన్కు సంబంధించి ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎడిటింగ్ మూవింగ్ ఆఫ్ అప్లికేషన్ డేటా అని చెప్పేసి కింద ఇచ్చారు. మనం కొంచెం పైకి స్క్రోల్ చేస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఈ వెబ్ నోట్ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మనకు ముఖ్యంగా ఈ ఎడిట్కు సంబంధించి ప్రతి ఎడిట్ చేసుకోవచ్చండి. మీ జిల్లా, మీ కమ్యూనిటీ, మీ ప్రిఫరెన్షియల్ ఆర్డర్తో సహా అన్నీ ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఫీజు మాత్రం ఎక్కువనే ఉంది అందరికన్నిటికంటే. ఇది మాత్రం కొంచెం బాధపడాల్సిన విషయం. అయితే ఇక్కడ మనకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ అన్నింటినీ మనకు మూడు రకాలుగా కేటాయించడం జరిగింది. టైప్ ఏ, టైప్ బి, టైప్ సి అని చెప్పేసి ఏ టైప్కు సంబంధించినటువంటి వివరాలు వచ్చేసి మనము అందులో పేర్కొన్న అంశాలను ఖచ్చితంగా TSLPRB తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆఫీస్కి వెళ్ళి నేరుగా అక్కడ మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇందులో ఒక 7 అంశాలను పేర్కొనడం జరిగింది. అండ్ టైప్ సికి వచ్చేసి అసలు వీటిని లాగిన్ ఐడికి పాస్వర్డ్కి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి వీటిని ఎట్లాంటి పరిస్థితుల్లో చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి తెలియడం జరిగింది. ఇక టైప్ బికి వచ్చేసి చాలా అంశాలను మనకు ఇవ్వడం జరిగింది. చాలామంది క్యాండిడేట్లు మార్చుకునేటువంటి అంశాలన్నీ ఇందులోనే ఉన్నాయండి. ఈ టైప్ బికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఈ సెంటర్కి ఎక్కడికైతే వెళ్తారో మీ సొంత జిల్లాలో ఆ జిల్లా కేంద్రంలో మార్చుకోవడానికి అవకాశం కల్పించారు. జిల్లా కేంద్రంలో మార్చుకోవచ్చు. కాకపోతే ఎవరైతే ముందస్తుగా ఫీ చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటారో వాళ్లకు మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారండి. ఇందులో పేర్కొన్న అంశాలు ఏంటంటే టైప్ బీలో, ఎందుకంటే ఇందులో ఎక్కువ అంశాలు ఉన్నాయి కాబట్టి టైప్ బీ గురించి మాట్లాడుకుందాం. క్యాండిడేట్కి సంబంధించినటువంటి సర్నేము, ఆధార్ నెంబరు, మీ ఫాదర్ నేము, మీ మదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి మేము ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఉండేలా, అండ్ ఎస్ఎస్సి రూల్ నెంబర్ కానీ తప్పు పడ్డదా లేదా చూసుకోండి. ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఈమెయిల్ ఐడి అండ్ నియరెస్ట్ CPSP ఆఫీస్ అంటే మీ పోలీస్ హెడ్ క్వార్టర్ ఆఫీసు, అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి మీ లోకల్ జిల్లా కిందికి వస్తుందా లేకపోతే ఎక్కడికి వస్తుంది అని చెప్పేసి మీరు కొందరు తప్పులు పెట్టడం జరిగింది. సో మీ లోకల్ జిల్లాలు కూడా మార్చుకునే అవకాశం కల్పించారు చూడండి. కొత్త జిల్లా ప్రకారం మీ జిల్లాని, పాత జిల్లా ప్రకారం జిల్లాని సెలెక్ట్ చేసుకోండి. పాత జిల్లా ప్రకారమే నియామకాలు జరిగినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి కొత్త జిల్లాల ప్రకారం ఉంటుంది కాబట్టి అక్కడ కొత్త జిల్లాను కూడా మెన్షన్ చేసిండు. అదేవిధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మీరు ఫస్ట్ ప్రియారిటీ ఏ పోస్ట్కి ఇచ్చారు, సెకండ్ ప్రియారిటీకి ఏ పోస్ట్కి ఇచ్చారు చాలామంది అడగడం జరిగింది. ఈ ఆప్షన్ మాత్రం మనకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. పోస్ట్ ప్రియారిటీ ఇప్పుడు మీకు వచ్చినటువంటి మార్కులు తెలిసినాయి, ఏ మార్కుల వాళ్ళకి ఏ జాబ్ వస్తుందో కూడా కట్ ఆఫ్ వీడియోలు కూడా చేయడం జరిగింది. మీకు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది దానిపైన, నాకు ఇన్ని మార్కులు కాబట్టి ఈ జాబ్ పక్క అని. సో ఇట్లాంటి ఆప్షన్స్ మీరు పెట్టుకోకపోతే, అంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోతే చాలా నష్టపోయేవాళ్ళు. ఈ ఆప్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి పోస్ట్ ప్రియారిటీ కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పోస్ట్ ప్రియారిటీ కూడా చేంజ్ చేసుకోండి. అండ్ స్టడీ సర్టిఫికేట్లకు సంబంధించి పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఏమైనా తప్పులు చేస్తే వాటి అన్నింటిని కూడా సరి చేసుకునే అవకాశం ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి వెళ్ళి ప్రతి విషయాన్ని అన్నీ మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. వీటన్నిటికీ సంబంధించి మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ దగ్గరనే సెలెక్ట్ చేసుకొని అండ్ ఫీ పేమెంట్కి చేసినటువంటి రిసిప్ట్ను చూపించి మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరు వరీ కావాల్సిన అవసరం లేదు. అయితే ముందుగా ఇవన్నింటికి ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలి అని అంటే మనము లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్తో మనం లాగిన్ అయిన తర్వాత జూన్ 8వ తారీఖు వరకు మనం ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అర్హులండి, గమనించండి. అందరూ చేసుకోరాదు, ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు.
ఈ ఫీ గురించి మాట్లాడుకున్నట్లయితే టైప్ బీలో ఉండే అంశాలు ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలను మార్చుకోవడానికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 2000 రూపాయలు ఫీజు చెల్లించాలి, మిగతా అభ్యర్థులు 3000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మీ లాగిన్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిన తర్వాత మీ అందులోనే ఆప్షన్ వస్తుంది, ఎడిట్ ఆప్షన్. ఆ ఎడిట్ ఆప్షన్లో మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఒక రిసిప్ట్ వస్తుంది, ఆ రిసిప్ట్ను ప్రింట్ తీసుకొని అందులో దేనికి దేనికి మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది అక్కడ ఉంటుంది. కాబట్టి అవన్నింటినీ తీసుకెళ్ళి ఒరిజినల్ సర్టిఫికెట్స్తో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రానికి వెళ్ళినప్పుడు ఎడిట్ చేస్తారు. మీరు చెప్పింది అప్పుడు ఫైనల్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒకవేళ ఇప్పుడు ఎడిట్ చేసుకోకపోతే ఇక మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశమే ఉండదు. ఒకవేళ జాబ్ కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరూ ఎడిట్ చేసుకోండి. అండ్ టైప్ ఏ విషయానికి వచ్చేస్తే ఇందులో చాలా తక్కువ అంశాలు ఉన్నాయి. వీటిని స్టడీ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఆఫీస్కే వెళ్ళాలి, ఫీజు కట్టాలి, ఆ రిసిప్ట్ పట్టుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. చూడండి, అదేంటంటే మీ పేరు, మీ పేరు ఒకవేళ తప్పుపడ్డది అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కే వెళ్ళాల్సి ఉంటుంది ఫీ పేమెంట్ చేసి. మీ జెండరు, మేల్ ఫీమేల్ ఏదైనా తప్పుపడితే ఖచ్చితంగా ఆఫీస్కే వెళ్ళాలి. మీ కమ్యూనిటీ, కమ్యూనిటీ తప్పుపడ్డా లేదంటే లోకల్ క్యాండిడేచర్, మీరు తెలంగాణ వల్ల లేకపోతే అదర్ స్టేట్ వల్ల అని అడుగుతుంది కదా ఎస్ఆర్నో అని, అందులో తప్పుపడ్డా కూడా మీరు ఖచ్చితంగా ఆఫీస్కే వెళ్ళాలి. మీ ఫోటో, మీ సిగ్నేచర్, మీ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసినటువంటి అభ్యర్థులకు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, ఈ 6 అంశాలకు సంబంధించినటువంటివి ఎడిట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 3000 రూపాయల ఫీజు, మిగతా అభ్యర్థులు 5000 రూపాయల ఫీజు చెల్లించి టీఎస్ఎల్పిఆర్బి ఆఫీస్కి వెళ్ళి మాత్రమే వీటిని కరెక్షన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అండ్ టైప్ సికి వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు అండ్ మీ సెంటరు, మీ ఏజు, ఇవన్నింటిని మాత్రం చేంజ్ చేసుకోరాదన్నారు. ఇక ఏజ్ అంటే ఎట్లాగూ అది క్యాలిక్యులేషన్ అయిపోయింది కాబట్టి ఎస్ఎస్సీ మేమో ప్రకారము డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదనుకోండి. అయితే ఇది జూన్ 4 నుంచి జూన్ 7 వరకు మనకు అవకాశం ఇచ్చారు. చూడండి ఒకసారి, జూన్ 4-5 రోజే పేమెంట్ చేసే అవకాశం వినియోగించుకోండి. లాస్ట్ స్థాయి వరకు చూడకండి, ఎందుకంటే కొంచెం వెబ్సైట్ కానీ పేమెంట్ కానీ కొంచెం సతాయించే అవకాశాలు ఉంటాయి చివరిలో. సో మీరు అతి తొందరగా అప్లికేషన్ చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సారీ అండి, 8వ తారీఖు అని చెప్పాను, ఈ నెల 4వ తారీఖున అంటే ఈ నెల అంటే వాళ్ళు ఒకటి జూన్ 4 నుంచి జూన్ 7 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు అవకాశం కల్పించారు. జూన్ 8 అని చెప్పినట్లున్నాయి ఇంతకుముందు. 8 గంటల సమయం జూన్ 7 వరకు మాత్రమే, 4, 5, 6, 7 నాలుగు రోజులు మాత్రమే ఇక్కడ ఇచ్చాడు. చూడండి, 4th జూన్ to 7th జూన్ అని ఇచ్చాడు ఇక్కడ. సో మీ లాగిన్ ఏరియాలలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఫీ పేమెంట్ చేసి మీరు కరెక్షన్ చేసుకునే అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు ఎలాంటి ఎడిట్ ఆప్షన్ అయినా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. కొందరికి డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడు మెన్షన్ చేయలేరు, ఇప్పుడు పెట్టుకోవచ్చండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మార్చుకోవచ్చు. మీ అడ్రస్ కమ్యూనికేషన్ అంటే మీ ఇంటి అడ్రస్కు సంబంధించింది కూడా అన్నీ మార్చుకోవచ్చు. స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఇంకేమైనా మీకుంటే ఎన్సీసీ కానీ, సిపిపి కానీ, ఎంఎస్పి కానీ, సిడిఐ కానీ, సిజేపి కానీ, పిఈ, పిఎం, ఇలా దేనికి సంబంధించిందైనా కూడా ఏ చిన్న ఎడిట్ కానీ మీరు చేసుకునే అవకాశం ఉంది సెంటర్లోనే, ఎగ్జామినేషన్ సెంటర్లోనే. ముందుగా ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్లో ఈ ఎడిట్ ఆప్షన్ను వినియోగించుకోవచ్చు. సో కొంచెం ఫీ ఎక్కువ అయినా కూడా ఎట్లాగో జాబ్ వచ్చిన తర్వాత మస్తు సంపాదిస్తారులేండి మన అభ్యర్థులు, మీకు జీతం వస్తుంది, బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం ఫీ ఎక్కువ అనిపిస్తుంది కానీ తప్పదు మరి. ఈ అవకాశాన్ని అవసరం ఉన్న వాళ్ళే వినియోగించుకునే రకంగా ఫీ అంతా పెట్టడం జరిగింది. 380,000 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తే మన ఎడిట్ ఆప్షన్కు కేవలం 1500 మంది, 1% కూడా కారు. సో అక్యురస్గానే జరిగింది కానీ అందులో ఇంకేమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయని చెప్పేసి మనకి అవకాశం కల్పించడం జరిగింది. అభ్యర్థులందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. ముఖ్యంగా లోకల్ జిల్లా, పోస్ట్ ప్రియారిటీ అండ్ డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారని తెలిసింది నాకు. ఈ పోస్ట్ ప్రియారిటీ కూడా ఫస్ట్ మీరు ఫైర్కి ఇచ్చే ప్రయత్నం చేయండి, తర్వాత సివిల్కి ఇచ్చే ప్రయత్నం చేయండి, థర్డ్ వచ్చేసి ఏఆర్కు, దాని తర్వాత టీఎస్ఎస్పి కానీ మీ అభిరుచిని బట్టి మిగతా దానికి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈ విధంగా ఇస్తే మీకు కొంచెం జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీ మాటలను బట్టి. సో ఇదండి ఇప్పటివరకు ఉండేటువంటి సమాచారం. ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దీని తర్వాత నేను మీకు ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాను. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీరు ఎలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, అసలు ఎక్కడ ఏ సర్టిఫికేట్ తీసుకోవాలనే విషయం గురించి కూడా నేను క్షుణ్ణంగా పోలీస్ అభ్యర్థుల కోసం ఒక వీడియో చేయడం జరిగింది. అందులో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ సర్టిఫికేట్లు తీసుకురావాలో. సో ఆ వీడియోని చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఫ్రెండ్స్, నేను ఇచ్చిన సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇది యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సదా విద్యాసేవలో యుగ్రం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.